నా పేరు డాక్టర్ భాస్కర్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ ఆర్లోవా. ఈరోజు మనం చిన్నపిల్లల్లో ఉండే కిడ్నీ ప్రాబ్లం దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా చిన్నపిల్లల్లో ఉండే కిడ్నీ ప్రాబ్లంలు ఒకటి పుట్టుకతో వచ్చేవి ఉంటాయి. అవి యూజువల్గా కడుపులో ఉన్నప్పుడు స్కాన్ ద్వారా తెలుస్తాయి. అలాంటి వాటికి మనం పుట్టిన తర్వాత రెగ్యులర్గా స్కాన్ చేసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ టైప్ ఎట్లా అంటే, ఇవే పుట్టుకతో వచ్చిన కిడ్నీ ప్రాబ్లం వల్ల ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిని కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకున్నట్లయితే కాంప్లికేట్ కాకుండా కొంచెం ఎర్లీగా కిడ్నీని సేవ్ చేయొచ్చు. మూడో రకం ఎట్లా అంటే, పాస్లోని ప్రోటీన్ పోవడం అది జరుగుతుంది. పాస్లో ప్రోటీన్ పోయి దానివల్ల ఉబ్బు కామర్లు అంటాం, అంటే మొహం ఉబ్బడం, కాలు పొంగుడు, పొట్టొబ్బరం ఇవన్నీ జరుగుతాయి. దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. మామూలుగా చిన్నపిల్లల్లో ఇది చాలా వరకు ఎక్కువ చూస్తాం, అంటే ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లల్లో కామన్గా చూసే కిడ్నీ ప్రాబ్లం ఇది, ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్. చాలా వరకు అంటే 80 నుంచి 90% వరకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ చాలా వరకు మందులతో బాగా రెస్పాండ్ అవుతుంది. కానీ ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే అంత తొందరగా మనం పిల్లల్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ నుంచి బయటికి లాగే అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడైనా ఏ పిల్లవాళ్ళైనా కొంచెం మొహం ఉబ్బరం అవన్నీ జరిగితే తొందరగా అట్లీస్ట్ పీడియాట్రిషియన్నో లేదంటే వీలైతే నెఫ్రాలజిస్ట్ను ఎవరినో ఒకరిని కలవగలిగితే మనకు తొందరగా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయగలిగితే తొందరగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతాయంటే, కంటిన్యూస్గా ఎర్లీగా ట్రీట్ చేయకపోతే పిల్లలు బాగా వీక్ అయిపోయి మాలనరిషన్ అంటే పోషకాహార లోపం ఇవన్నీ జరిగి వీక్ అయ్యి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కనుక మనం ఎంత తొందరగా దాన్ని ఐడెంటిఫై చేయగలిగి దాన్ని ట్రీట్ చేయగలిగితే మనం అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. రెండోది, మామూలుగా ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఒక 80 నుంచి 90% వరకు పిల్లలకి రిక్రెంట్గా వచ్చి పోవడం అది జరుగుతుంది. ఎక్కువగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినట్లయితే ఆ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది అప్పటి వరకు నార్మల్, అంటే నార్మల్ అయి ఉన్నది కాస్త పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కనుక వాళ్ళకి 16-17 సంవత్సరాలు వచ్చినంత వరకు ఇట్లాగా మధ్య మధ్యలో వచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. 90-90% 17-18 సంవత్సరాలు వచ్చే సమయానికి మొత్తం కిడ్నీ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది. కొన్ని కొంతమందికి అంటే ఒక 10-20% నంబర్స్ మటుకు తర్వాత కూడా 18 సంవత్సరాల తర్వాత కూడా ఇదే కిడ్నీ ప్రాబ్లం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి, అంటే కిడ్నీ బయాప్సీ అంటాం, అది తీసి పంపించగలిగితే మనం దీనివల్ల ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో రెండోది, ఏ కిడ్నీ ప్రాబ్లం వచ్చినా నార్మల్గా ఉండే కామన్ సింప్టమ్స్ ఉబ్బకామర్లు, అదే మొహం ఉబ్బడం, కాలు పొంగడం, కొంతమందికి పాస్ తప్పుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివి ఏమైనా సింప్టమ్స్ కానీ తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే ఎంత తొందరగా రెస్పెక్టివ్ కన్సల్టెంట్ని తీసుకెళ్ళి చూపించగలిగితే అంత తొందరగా మనం బేబీని సేవ్ చేసే అవకాశం ఉంటాయి. థ్యాంక్ యూ.